ఒక వ్యవస్థ వచ్చిన ఒక పరిశ్రమం తెచ్చారా కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఏదైనా అంటే పెద్ద చాలా గొప్పగా చెప్తారు లక్షల ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు 5 వేల జీతంతో 8 లక్షల ఉద్యోగాలు వస్తే ఏం లాభం లేకపోతే 15,000 రూపాయల జీతంతో 8 లక్షల ఉద్యోగాలు వస్తే ఏం లాభం మీరు అన్నాలు ఏమన్నా చేశారా లేకపోతే 2,000 3,000 చేస్తారన్నారు ఈ రోజు ఏమన్నా చేశారా 27 50 దగ్గర ఆగిపోయిన మాట వాస్తవం కదా మధ్యప్రదేశ్ అంచెలుగా కూడా తగ్గించేస్తున్నారు ఈరోజుకి కూడా తగ్గించారు 1,000 కోట్ల రూపాయలు దాని మీద అవినీతి జరుగుతున్న మాట వాస్తవం కదా గత ప్రభుత్వం ఎంతమంది అవినీతి జరిగింది జరిగింది అన్నారు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది మొత్తం వ్యవస్థ కూడా ప్రైవేట్ సంస్థ కట్టబెట్టేసి నిలువు దోపిడీ చేసేస్తున్న మాట వాస్తవం కదా ఈ అన్ని పెట్టుకుని మేము మళ్ళీ దానికి సపోర్ట్ చేస్తారా ఇక పెద్ద అయినా నాకు అర్థం కాదు వెంకటేష్ రెడ్డి గారు చెప్పలేదు पर्व पर्यावरण अनुमति दी कंप्लीट राजशेखर रेड्डी स्टेट प्रभुत्मी पोलवर निर्मित प्रभुत् हामी इच्छी चटी దాని అమలు జరిపే ప్రక్రియ స్టార్ట్ చేసింది ఆ స్టార్ట్ చేసిన దాన్ని ఈన పరిమక్షణ నేను చేస్తామని చెప్పేసి అడాప్ట్ చేసుకొని ఆ నిధులన్నీ దురుద్యోగం జరిగిన ఆ కేసులు కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆ కేసులు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ పోలవరం నిర్మాణం కేంద్ర రెండుకల పద్ధతులకి నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నది ఈయన పరిమక్షణ మాత్రమే చేస్తున్నాడు साक्षात नरेंद्र मोदी गारु स्टेटमेंट दानि पब्लिक मेम पोलवर कड़ा पोलवर मेमे कटा इधे एवरको पुटन बिडने मन अडाप्टवरको बिटन राजशेखर रेड्डी गारु वास्तव दावे विषय तपकड़ा खचिता प्रभुत्वरको पुटन बिटे प्रभुत्ते आ प्रभुत् बाध्य पन मुझे नड़पे ముందుకు నడిపించుకుంటానే ఆ రోజు ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్న మాట వాస్తవం కానీ రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా డబ్బులు పెట్టి దాన్ని ముందుకు నడిపించే మాట వాస్తవం కదా ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ పోయిన తర్వాత 33,000 కోట్ల కేంద్రం నుంచి వస్తా అవన్నీ కూడా దాని మీద కట్టుకుండా వేరే విధంగా వాడుకున్న మాట వాస్తవం కదా లేకపోతే ఈ రోడ్ టెండరింగ్ ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఆ రోజు ఏదో 400 కోట్లు మిగిలితే 300 కోట్లు మిగిలితే చాలా గొప్పగా చెప్పుకుని 8,000 కోట్లు ఈ రోజున అది పోలవరానికి యాక్సెస్ అయిపోయింది ఇప్పుడు దాని భారం ఎంత పెట్టుకుంది 2028 5 లక్షల ఉద్యోగాలు వచ్చే పోలవరం ప్రాజెక్ట్ ని కరెంట్ కొన్ని వేల యూనిట్లు లక్షల యూనిట్లు వచ్చే పోలవరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చే దాన్ని ఈ రోజు నాశనం చేసేసి ఏమీ లేకుండా చేసేసిన ఈ వైసీపీ ప్రభుత్వం కాదా ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని పూర్తి చేయకపోతున్నారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వయసు పైబడిన తర్వాత ఆయన వయోభారం ఆయన మీద పడితే
పార్టీ ఇప్పటికే ఒక ఆల్టర్నేటివ్ చూసుకుని ఉండాల్సింది. సో అది ఎవరు అనేది మల్లగుల్లాలు పడకుండా ఇప్పుడు ఎలాగో సంక్షేమం వచ్చింది కాబట్టి త్వరగా ఒక అభ్యర్థిని డిసైడ్ చేసుకుని ఎవరా అనేది ముందుకు తీసుకొస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు ఆయన జైల్లో ఉన్న కారణంగా అవినీతి మరకలు ఉన్న కారణంగా నారా లోకేష్ గాని నారా లోకేష్ అవినీతి ఆరోపణ అవినీతి మరకలు చేస్తారు అవినీతి ఆరోపణ చేశారు కావాలని నాలుగు సంవత్సరాలు కొండలు తగిన ఎలకని పట్టినట్టు ఒక చిన్న మరక అవినీతి మరకను పట్టారు అది. ఓకే రాజశేఖర్ రాజశేఖర్ గారు కంటిన్యూ. రాబోయే రోజుల్లో చూద్దామండి అది ఏం జరుగుతుంది మరక అవుతుందా లేకపోతే ఏమవుతుందా కేవలం 372 కోట్లేనా ఇంకా పెరుగుతుందా అని రాబోయే రోజుల్లో తేలుతుంది. కానీ డెఫినెట్ గా టీడీపీ మాత్రం ఈ దిశగా ఆలోచించుకోవాలి. లోకేష్ గనక మళ్ళీ ఆయన పగ్గాలు ఇస్తే ఆయనకి పెద్ద ఆదరణ ఉన్నట్టు మనకి పెద్దగా కనబడలేదు. కాబట్టి నారా కుటుంబం నుంచి ఎవరైనా వస్తే అంతగా ఆదరణ ఇచ్చే అవకాశం కష్టం. కాబట్టి పాదయాత్ర ముందు లోకేష్ గారు ఒకటి అంటే ఆయన మీద ఉన్న అభిప్రాయం ఒకటి, పాదయాత్ర జరిగిన తర్వాత లోకేష్ గారి మీద వచ్చిన ఆయన నాయకత్వ పట్టుమ గానీ మాకైతే ఓకే. క్రైసిస్ లో ఇప్పుడున్న క్రైసిస్ లో మీ నాయకుడు మాట్లాడండి. ఇంకా మాకు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. లోకేష్ గారు లోకేష్ కూడా జైల్లో నారాబ్రహ్మణి నాయకత్వంలో పనిచేయబోతున్నారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేయబోతున్నారా లేకపోతే బాలకృష్ణ నాయకత్వంలో పనిచేయబోతున్నారా లేకపోతే ఇవన్నీ కాదని జనసేన నేత పవన్ కళ్యాణ్ దిక్సూచిగా ముందు పెట్టి నడిపించే అవకాశం ఉందా? మాకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి జైల్లో ఉన్నారు, ఇప్పుడు మాకు లోకేష్ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగానే మీకు ముందే చెప్పాను అండి, బలమైన నాయకత్వం బలమైన లీడర్ సీనియర్ నాయకులు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందరి సమూహంగానే ఈ అన్ని కూడా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే కొత్త ఎవరో రావాలని ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తోటి మేము రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగని పరిస్థితి అయితే లేదు మాకు అయినా మీ పార్టీకి దిక్సూచండి సపోర్ట్ తోటి ఖచ్చితంగా ముందుకెళ్తాం. రేపు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తోటి వెళ్తామని ఆయన చెప్పారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఓ పెట్రోల్ ద్వారా లేకపోతే కాశ్మీర్ ద్వారా సపోర్ట్ చేస్తానని చెప్పకుండా ఒక నిబద్ధత గల నాయకుడు అరెస్ట్ అయినందుకు వృటా ఊటీని బయలుదేరి రావడానికి ప్రయత్నం చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం